హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సిరి ఛానల్. ఈరోజు వీడియోలో మనం మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం రూపొందించిన దిశ యాక్ట్ గురించి తెలుసుకుందాము. అదేనండి, దిశ చట్టం గురించి తెలుసుకుందాము. మహిళలు ఏదైనా హానికరమైన లేదా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే వెంటనే కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ గురించి, అలాగే దిశ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఆపదలో ఉన్నప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. ముందుగా మనం దిశ చట్టం గురించి తెలుసుకుందామండి. 2019 నవంబర్ నెలలో హైదరాబాద్ నగర శివాలయలో ఒక ఘటన జరిగిందండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఘటనపై మన ఏపీ ప్రభుత్వం స్పందించి మహిళలపై జరుగుతున్న ఈ దాడులను అరికట్టేందుకు దిశ అనే పేరుతో ప్రత్యేక చట్టం తీసుకొచ్చారండి. ఈ చట్టం ప్రకారం ఘటనకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉంటే 14 రోజుల్లోనే విచారణ జరిపి 21 రోజుల్లోనే శిక్ష అమలు జరిగేలా ప్రతి జిల్లాలోనూ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేశారండి. అలాగే పోలీస్ స్టేషన్స్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ని కూడా ఏర్పాటు చేశారండి. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. 100 112 112 1090 1091. ప్రతి మహిళ ఈ నెంబర్స్ని ఫోన్లో సేవ్ చేసుకోవటమే కాదండి, ఖచ్చితంగా మీ మైండ్లో స్టోర్ చేసుకోండి. మీరు గనక ఆపదలో ఉన్నప్పుడు ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ కనుక కాల్ చేస్తే మీ సరౌండింగ్స్లో ఉన్న పోలీస్ వాళ్ళు వీలైనంత త్వరగా మీ దగ్గరకు చేరుకునే అవకాశం ఉంది. ఇంకా ఈ దిశ చట్టంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయండి. మహిళలే కాదండి, చిన్నారులపై నేరాలకు పాల్పడిన, అలాగే సోషల్ మీడియాలో ఫోన్లలో లేడీస్ గురించి అసభ్యంగా మాట్లాడిన కఠినమైన శిక్షలు ఈ చట్టంలో రూపొందించారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్ను కూడా ప్రవేశపెట్టిందండి. ప్రతి స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో ఒక్క చిన్న బటన్ ప్రెస్ చేస్తే చాలా తక్కువ సమయంలో మనముండే స్పాట్కి పోలీసులు చేరుకునే విధంగా ఈ యాప్ని తయారు చేశారు. ఇప్పుడు మనం దిశ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను మీకు. ముందుగా మీ స్మార్ట్ ఫోన్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసి దిశ యాప్ అని టైప్ చేయండి. చూడండి, దిశ SOS అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చూడండి, దిశ SOS ఆంధ్రప్రదేశ్ పోలీస్ అని ఉంది కదా, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయండి. మనం ఫస్ట్ టైం యాప్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ అలో చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇన్స్టాల్ అయిపోయింది యాప్ అనేది. కింద ఓపెన్ అని ఉంది కదా, యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ అయ్యింది. ఇప్పుడు అడుగుతుందండి కొన్ని ఫార్మాలిటీస్, పర్మిషన్స్ అడుగుతుంది. ఎలో అని ప్రెస్ చేయండి అన్నింటికి. అలాగే ఇప్పుడు సైన్ ఇన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మన 10-డిజిట్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఇస్తే వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, మనకి మెసేజ్ వస్తుంది, దాన్ని టైప్ చేస్తే యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, యాప్ అనేది ఇలా ఉంటుంది. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఇక్కడ కూడా, లొకేషన్ పర్మిషన్స్ అలో చేయండి. చూడండి, స్క్రీన్ మీద SOS అనే బటన్ ఉంది కదా, మనం ఆపదలో ఉన్నప్పుడు ఈ SOS బటన్ కనుక ప్రెస్ చేస్తే మన లొకేషన్, ఫోన్ నెంబర్, అలాగే అడ్రస్ డీటెయిల్స్ అనేవి కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతాయి. దాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్న పోలీస్ రక్షక వాహనాలు ఉంటాయి కదండి, వాటికి కాల్ని డిస్పాచ్ చేస్తారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఈ యాప్లో ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ కూడా ఉందండి. దీనివలన మీ మార్గాన్ని కంట్రోల్ రూమ్ నుండి గమనిస్తూ ఉంటారు. మీరు సెట్ చేసిన మార్గం కాకుండా ఆటో కానీ క్యాబ్ కానీ వేరే మార్గంలో వెళ్తే పోలీసు వాళ్ళు అప్రమత్తం అవుతారు. ఈ యాప్లో పోలీస్ అధికారుల నంబర్లు, సమీప పోలీస్ స్టేషన్ నంబర్స్ కూడా ఉంటాయండి. ఈ యాప్ ద్వారా 100 112 నంబర్స్కి కూడా సహాయం కోసం ఫోన్ చేయొచ్చు. ఈ యాప్ ప్రధానంగా మహిళల కోసం ఉద్దేశించిన, ఆపదలో ఉన్న వృద్ధులు కూడా ఉపయోగించుకోవచ్చండి. అలాగే వైద్య సేవలకు సంబంధించి కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్స్, కేర్ సెంటర్స్, బ్లడ్ బ్యాంక్స్, ఫార్మసీ వంటి వివరాలు కూడా ఇందులో ఉంటాయి. ఇంకా ఈ యాప్లో ఎన్నో ఉపయోగపడే అంశాలు కూడా ఉన్నాయండి. అలాగే రూట్ సేఫ్టీ నావిగేషన్ కూడా ఇందులో ఉందండి.
ఈ యాప్ స్టార్ట్ చేసిన తర్వాత మొదటి కేసుని పోలీసులు విత్ ఇన్ 7 మినిట్స్ లోనే ఘటనా స్థలానికి చేరుకుని 24 అవర్స్ లోనే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారండి. సో లేడీస్, ఇంకెందుకు ఆలస్యం? మీ మొబైల్లో వెంటనే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీతో మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే గనక తప్పకుండా ప్రతి మహిళకి ఈ వీడియో చేరేలాగా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.